తెలంగాణ ఎన్నికల్లో చివరి అంకం పూర్తయింది. సాయంత్రం 5 గంటలతోటి ఎన్నికల పోలింగ్ అయితే పూర్తయిన పరిస్థితి కనిపిస్తుంది. హుజూర్ నగర్ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రస్తుతం మనతో ఉన్నారు. సార్, ఎలా చూస్తారంటే పూర్తిగా ఎన్నికల ప్రక్రియని, అంటే ఉదయం నుంచి జరిగిన ఎన్నికల ప్రక్రియని ఎలా చూస్తారు? అంటే ఈ మొత్తం ఎన్నికల ప్రక్రియలో నా అసెస్మెంట్ ముందు నుంచి ఏమనిపించింది అంటే తెలంగాణ ప్రజలు చాలా చైతన్యవంతులు. వాళ్ళు సరి అయిన సమయంలో సరి అయిన నిర్ణయం తీసుకుంటారు. 6 నెలల క్రితం నుంచి నేను అంటున్నా, ఈసారి బీఆర్ఎస్ పార్టీని ఓడిస్తారు, కాంగ్రెస్ పార్టీని 70 సీట్లతో పట్టం కడతారు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది. ఈరోజంతా ప్రక్రియ చూస్తే నా అసెస్మెంట్ గత 6 నెలల నుంచి ఏదైతుందో దాని ప్రకారమే జరుగుతుంది. బీఆర్ఎస్ పార్టీ ఓడిపోతుంది, కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది నాకు అనిపించింది. అంటే దాదాపు సూర్యాపేట జిల్లాకి సంబంధించి చూస్తే 4 నియోజకవర్గాల్లో హుజూర్ నగర్కి సంబంధించిన ఎక్కువ శాతం ఓట్లు పోలయ్యాయి. 5 గంటలు ముగిసిన తర్వాత కూడా అనేక పోలింగ్ స్టేషన్స్లో ఇంకా బారులు తీరి ఉన్న పరిస్థితి. అంటే నిజంగా కూడా ఎక్కడ ఎక్కువ ఎక్కడ ఎంత పోలింగ్ పర్సంటేజ్ నాకు ఐడియా లేదు. బట్ గతంలో కూడా నేను గమనించింది ఏంటంటే ఇక్కడ చాలామంది అగ్రికల్చర్ లేబర్ కూలీకి పోయేస్తారు. వాళ్ళు 3-4 గంటలకు మధ్యలో రిటర్న్ వచ్చి అప్పుడు పోలింగ్కి వస్తారు. అందుకే ఇప్పుడు మీరు ఏం చూస్తారంటే మొత్తము అన్ని పోలింగ్ బూత్లలో ఇంకా చాలామంది లేబరు క్యూలో నిలబడి ఉన్నారు. వాళ్ళు అంటే మీకు తెలిసిన రూల్స్ ప్రకారం 5 దాటినా క్యూలో నిలబడి ఉంటే ఓటు వేసే అవకాశం ఉంటుంది. సో దాని ప్రకారం ఈ అగ్రికల్చరల్ లేబర్ మెయిన్లీ ఇప్పుడు ఈ లాస్ట్ స్టేజెస్ ఆఫ్ పోలింగ్ను పార్టిసిపేట్ అవుతున్నారు. అంటే గత ఎన్నికలు మనం చూసుకుంటే 65% ఓవరాల్గా ఓట్లు పోలేని పరిస్థితి, కానీ ఈరోజు 3 గంటలలోపే దాదాపు 68% యావరేజ్ అన్ని జిల్లాలు కూడా పోలింగ్ నమోదైన పరిస్థితి. లేదు, మీ ఇన్ఫర్మేషన్ కరెక్ట్ కాదు. గత అంటే నాకు స్టేట్ ఫిగర్ తెలియదు, కానీ గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మా ప్రాంతంలో 85% పోలింగ్ జరిగింది, 87% అనుకుంటా. బహుశా అంతనో ప్లస్ మైనస్ 1-2% ఉంటుందని అనుకుంటున్నాను. ఎటువంటి అంశాలు ఈ ఎన్నికల్లో బాగా ప్రభావితం చూపించాయి అనుకోవచ్చు? అంటే తెలంగాణ యావత్ తెలంగాణ ప్రజలు, తెలంగాణ సమాజంలో అన్ని వర్గాలు కూడా కేసీఆర్ ప్రభుత్వంపై, కేసీఆర్ కుటుంబంపై కొంత విరక్తితో ఉన్నారన్నమాట. మీకు రేపు డబ్బాలు తెరిచి ఈవీఎంలు కౌంటింగ్ అయితే అర్థమైపోతుంది. ఈ ఫ్యామిలీ రూలు, ఈ డిక్టేటోరియల్ టెండెన్సీ, ఈ కరప్షను, ఇది ప్రతిపక్షాన్ని తొక్కేయడము, ఇవన్నీ తెలంగాణ ప్రజల్లో ఎక్కడో ఒక డీప్ రూటెడ్ పెయిన్ అండ్ సాడ్నెస్ ఉంది. దానికి 2018లో అంత యాంటీ ఇన్కంబెన్సీ, అంత గవర్నమెంట్ మీద రియాక్షన్ లేకుండా ఉండింది. ఈరోజు ఈసారి మాత్రం చాలా సివియర్ సీరియస్ యాంటీ ఇన్కంబెన్సీ, యాంటీ గవర్నమెంట్ సెంటిమెంట్ ఉండింది. అందుకోసమే డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీ ఓడిపోతుంది, కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక శబదం చేశారు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే తన గెడ్డం తీస్తానని చెప్పిన శబదం కూడా ఉంది. ఎలా చూడాలంటే ఖచ్చితంగా 24వ తారీఖున మీరు గెడ్డం తీస్తున్నారా? డిసెంబర్ 1వ వారంలో తీసేద్దామనే ప్లాన్లో ఉన్నా. పూర్తిగా అంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో అధికారంలోకి వచ్చింది, హామీల్ని అమలు చేసిన పరిస్థితి. తెలంగాణలో అధికారంలోకి వస్తే హామీలు కన్నింటికి ఖచ్చితంగా నిలబడి ఉంటారు. గుర్తుపెట్టుకోవాలి, ట్రెడిషనల్గా కాంగ్రెస్ పార్టీ అంటే క్రెడిబిలిటీకి మారు పేరు, విశ్వసనీయతకి మారు పేరు కాంగ్రెస్ పార్టీ. సో కాంగ్రెస్ పార్టీ ఉన్న మాట చెప్పిందంటే అంత ఈజీ కాదు. కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్గా ఎక్సర్సైజ్ చేసి చేస్తుంది, కానీ ఇచ్చిన మాట కట్టుబడి ఉంటాము. ఒకసారి మీరు ఆలోచన చేయండి, భారతదేశం స్వాతంత్ర ఉద్యమంలో కీలక క్రియాశీలక పాత్ర పోయింది కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఈ దేశంలో డెవలప్మెంట్ విషయంలో కానీ, సోషల్ జస్టిస్ విషయంలో కానీ ఏదైతే హిస్టారికల్ డెసిషన్స్ అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకుంది.
అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు ప్రకటించిందంటే తూచా తప్పకుండా అమలు చేస్తాము. ఇదంట్లో నిస్సందేహం. థ్యాంక్ యూ సార్. ఇది చెప్తున్నారు ఖచ్చితంగా 3వ తారీఖున వచ్చే రిజల్ట్స్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వస్తుంది. దాదాపు 70 సీట్లు పైనే కాంగ్రెస్ పార్టీ సంపాదించి అధికారాన్ని చేపడుతుంది. కాంగ్రెస్ పార్టీ చెప్పిందంతే చేస్తుంది. ఏవైతే హామీలు ఇచ్చో హామీలన్నింటినీ ఖచ్చితంగా తెలంగాణలో అమలు చేస్తామని చెప్పి ఉత్తమ కుమార్ రెడ్డి చెప్తున్నారు. కెమెరా పర్సన్ నానితో సురేంద్ర, ఆర్టీవీ హుజూర్ నగర్ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.